కేవలం 400 రూపాయల పెట్టుబడితో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే 20% పైగా రిటర్న్స్ వస్తున్నాయంటే మీరు నమ్ముతారా? అవే రీట్స్. బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మనం స్టాక్ మార్కెట్లో గుడ్డిగా ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలంటే ఇంతకంటే గొప్ప మార్గం ఏదీ లేదు. ఎవరి టిప్స్ అక్కర్లేదు, ఏ యూట్యూబ్ ఛానల్ చూడాల్సిన పనిలేదు. మనం డే టు డే లైఫ్లో ఉపయోగపడే ముఖ్యమైన మనీ హ్యాక్స్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా పార్ట్ 1లో 24 మనీ టిప్స్ తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం మిగతా 26 మనీ టిప్స్ తెలుసుకోబోతున్నాం. అయితే ఇందులో కొన్ని మీకు సిల్లీగా అనిపించవచ్చు, కొన్ని మీకు ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు. తెలిసిన వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీకు ఉపయోగపడే మాత్రం తెలుసుకోండి. ఇందులో మీకు ఏ విషయం పైన డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీరు ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మా ప్రీమియం కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, కార్ అండ్ బైక్ ఇన్సూరెన్స్. మనం కార్ కానీ బైక్ కానీ కొన్నప్పుడు ఇన్సూరెన్స్ను షోరూంలోనే తీసుకుంటాం, అందుకని మనం దాని గురించి పెద్దగా పట్టించుకోము. అది థర్డ్ పార్టీయా లేకపోతే కాంప్రిహెన్సివ్ పాలసీనా అని మాత్రం అడిగి ఊరుకుంటాం. అయితే ఇక్కడ మనం తప్పకుండా చూడాల్సింది మనం కట్టే ప్రీమియం ఎంత, అది వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకుంటే ఎంత అవుతుందో వారిని అడగండి. ఒకవేళ వారు చెప్పకపోతే పాలసీ బజార్ కానీ కవర్ ఫాక్స్ వెబ్సైట్లో కానీ వెళ్ళి చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు, ఏది తక్కువ ఉంటే అది కొనుక్కోవచ్చు. నెంబర్ 2, ఇన్కమ్ ట్యాక్స్. ఈ రోజుల్లో కొద్దిగా సంపాదిస్తున్నామని తెలిసే చాలు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనకు లేని బాధ వేరే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సంవత్సరానికి 1 లక్షలో 2 లక్షలో ఎండమెంట్ పాలసీ కట్టుకోమని ఎంటపడుతుంటారు ఇన్సూరెన్స్ వాళ్ళు. కొంతమంది ఇల్లు ఫ్లాట్ ఏదైనా హోమ్ లోన్లో కొనుక్కోమని సలహా ఇస్తుంటారు. వీటి వల్ల మీకు ప్రాక్టికల్గా లాభం ఉండదు. మీకు కావాల్సిన డిడక్షన్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ 50,000, హెచ్ఆర్ ఎగ్జెంప్షన్ 50,000 నుండి 1 లక్ష రూపాయలు, సెక్షన్ 80C ద్వారా 150,000, సెక్షన్ 80D ద్వారా 50,000 నుండి 1 లక్ష రూపాయలు, ఇంకా చాలానే ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ హెల్త్ కార్డ్, స్కూల్ ఫీజు లాంటివి లెక్కించుకుంటే మీకు 90% కేసుల్లో వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు. నెంబర్ 3, స్టాక్ మార్కెట్లో స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడం. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 2 రకాల మార్గాలు ఉన్నాయి. 1, డైరెక్ట్గా స్టాక్స్ కొనడం. అందుకోసం మనం ఎంతో హోంవర్క్ చేయాల్సి ఉంటుంది, ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఎంతో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అయితే కొత్త ఇన్వెస్టర్స్కు, ఎప్పుడు సమయం దొరకని ప్రైవేట్ ఎంప్లాయీస్కు, మరియు బిజినెస్ చేసేవారికి ఇది ఒక పెద్ద సమస్య. ఇక 2వ రకం మ్యూచువల్ ఫండ్స్. అంటే మన తరపున ఫండ్ మేనేజర్లు రకరకాల స్టాక్స్ ఉండే పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఉదాహరణకు టెక్నాలజీ ఫండ్, స్మాల్ క్యాప్స్ ఫండ్ లాంటివి. అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం, అంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం. దానివల్ల మనకు వచ్చే రిటర్న్స్ తగ్గిపోతుంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకు స్టాక్స్పై ఎటువంటి కంట్రోల్ లేకపోవడం. ఎందుకంటే ఇక్కడ మనం కొనేది మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కాబట్టి, అందులో ఉండే స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో మనకు తెలియదు కాబట్టి. నెంబర్ 4, ఆన్లైన్ షాపింగ్. ఈ రోజుల్లో చాలామంది తమ ఇంట్లో ఉండే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ మార్చుకుంటున్నారు. ఎందుకంటే తమ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వడం ఒక కారణం అవ్వచ్చు, పాత వాటిని తీసివేసి కొత్త టెక్నాలజీ ఉన్నవి కొనాలనుకోవచ్చు, లేదా ఇంతకుముందు తీసుకున్నవి చిన్నవిగా ఉండడం వల్ల తప్పని పరిస్థితుల్లో పెద్దవి కొనాలనుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు స్మార్ట్ టీవీల జనరేషన్ నడుస్తుంది కాబట్టి పాత టీవీని తీసేసి సోనీ లాంటి మంచి కంపెనీ టీవీ కొనాలంటే 50-inch టీవీకి మీకు షాప్లో 90,000 నుండి 1 లక్ష రూపాయల రేట్ చెప్తారు. కానీ మీకు ఆన్లైన్లో 60,000 నుండి 70,000 మధ్యలోనే వచ్చేస్తుంది. అలాగే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు కూడా. ఎందుకు అవి తక్కువగా వస్తాయంటే అవి మనకు ఒక డీలర్ ద్వారా డైరెక్ట్గా గోడౌన్ నుండి సప్లై చేయబడతాయి కాబట్టి. నెంబర్ 5, ధరల చరిత్ర. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్, టాటా క్లిక్ లాంటి అనేక కంపెనీల నుండి వస్తువులు కొంటూ ఉంటారు. ఒక వస్తువు ధర ఈరోజు ఒకటి ఉంటే రేపొకటి ఉంటుంది. అలాంటప్పుడు మనం కొంటున్నది కరెక్ట్ రేటుకేనా అని తెలుసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంది, దాని పేరు ప్రైస్ హిస్టరీ. ప్లేస్టోర్ నుండి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు ఉన్న రేట్లను తెలుసుకోవచ్చు. నెంబర్ 6, క్రౌడ్ ఫండింగ్. బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఒక వ్యక్తి 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామని అనుకుంటాడు. కానీ అతను కొద్దిగా స్మార్ట్గా ఆలోచించి ఏం చేస్తారంటే తనలాంటి 4-5 ఫ్రెండ్స్ని కలుపుకొని ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసి ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటారు. అప్పుడు మనిషికి 2 ఫ్లాట్లు వస్తాయి. ఒక దాంట్లో వారు ఉండవచ్చు, 2వది రెంట్కైనా ఇవ్వచ్చు, లేదా అమ్మేసుకోవచ్చు. నెంబర్ 7, మల్టీ ఇయర్ మోటార్ పాలసీ.
మీరు కార్ ఇన్సూరెన్స్ కానీ బైక్ ఇన్సూరెన్స్ కానీ తీసుకునేటప్పుడు పట్టించుకొని ఇంకొక విషయం ఏంటంటే అది ఎన్ని సంవత్సరాల వరకు తీసుకోవాలని. మీరు ఒక సంవత్సరానికి బదులుగా 3 సంవత్సరాలకు ఒకేసారి తీసుకుంటే 20 నుండి 40% వరకు ప్రీమియం సేవ్ అవుతుంది. అంతేకాదు ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రీమియం పెంచినా కూడా మీకు అది వర్తించదు. నెంబర్ 8, రియల్ ఎస్టేట్లో 400 రూపాయలతో పెట్టుబడి. మనం ఇంతకుముందే ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, క్రౌడ్ ఫండింగ్. అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ల్యాండ్ డెవలప్ చేసి దాన్ని పంచుకోవడం. కానీ ఇదే కాన్సెప్ట్తో కొన్ని లక్షల మంది కలిసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అది సెబీ రిజిస్టర్డ్ కూడా అయితే ఎలా ఉంటుంది? కేవలం 400 రూపాయల పెట్టుబడితో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే 20% పైగా రిటర్న్స్ వస్తున్నాయంటే మీరు నమ్ముతారా? అవే రీట్స్, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. మీరు మీ డీమ్యాట్ అకౌంట్తోనే లాగిన్ అయ్యి వీటిలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు 2-3 సంస్థలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలా చాలా రకాల రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఇంకా మంచి రిటర్న్స్ పొందాలంటే స్మాల్ కేస్లో లాగిన్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇతర డీటెయిల్స్ కోసం కామెంట్ బాక్స్లో అడగండి. నెంబర్ 9, బై 2 గెట్ 1 ఫ్రీ. 2 సబ్బులు కొంటే 1 సబ్బు ఫ్రీ ఉందనుకోండి. సబ్బు ఎప్పుడైనా వాడాల్సిందే కాబట్టి తీసుకోవచ్చు. మీరు ఒక జీన్స్ ప్యాంట్ కొందామని షాప్కి వెళ్ళారు, దాని రేట్ 1000 రూపాయలు. అక్కడ బై 2 గెట్ 1 ఫ్రీ ఆఫర్ నడుస్తుంది. అంటే ఒక జీన్స్ 667 రూపాయలకే వస్తుందన్నమాట. కానీ మనం 3 జీన్స్ తీసుకోవడం వల్ల మన బడ్జెట్ 1000 రూపాయలు పెరిగిపోతుంది. అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ దెబ్బతింటుంది. నెంబర్ 10, షాపింగ్ లిస్ట్. మీరు డీమార్ట్ కానీ జియోమార్ట్ కానీ లేదా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా లిస్ట్ రాసుకొని వెళ్ళాలి. లేకపోతే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల మీ పరిస్థితి తయారవుతుంది. ఒక వస్తువు కొందామని వెళ్తారు, వచ్చేటప్పుడు 10 వస్తువులు తీసుకొని వస్తారు. నెంబర్ 11, హాస్పిటల్ ట్రిక్స్. కొంతమంది డాక్టర్లు మనకు అవసరం లేకపోయినా పెద్ద పెద్ద టెస్టులు, ఎంఆర్ఐ స్కాన్లు, సర్జరీలు చేసుకోమని చెప్తుంటారు. ఎందుకంటే మన దగ్గర హెల్త్ కార్డు ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు ఈ రోజుల్లో జలుబు తలనొప్పి వస్తుంటే మందులతో తగ్గే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సైనస్ సర్జరీ చేయడం అలవాటైపోయింది. అందుకే మనం ఖచ్చితంగా ఇంకో డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. లేకపోతే మన సమయం, శక్తి, డబ్బు వృధా అయినట్టే. నెంబర్ 12, ప్యాకేజ్ టూర్స్. మీరు షిర్డీ, నాసిక్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాలన్నా లేకపోతే దుబాయ్, బ్యాంకాక్ లాంటి సిటీలకు వెళ్ళాలన్నా మీరు వ్యక్తిగతంగా ప్రతిదీ బుక్ చేసుకునే బదులు ప్యాకేజ్ టూర్ తీసుకోవడం చాలా బెటర్. అవి గ్రూప్ టూర్స్ అవ్వడం వల్ల తక్కువ రేట్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలు చూడొచ్చు. ఉదాహరణకు సదరన్ ట్రావెల్స్. నెంబర్ 13, ట్రావెల్ అండ్ అకామిడేషన్ బుకింగ్స్. ఒకసారి నేను గల్ఫ్ నుండి హైదరాబాద్ రావడానికి టికెట్ కోసం ట్రై చేస్తుంటే మా కంపెనీ వాళ్ళు చాలామంది రెగ్యులర్ ఏజెంట్లకు ఫోన్ చేసి టికెట్ రేటు 27,000 నుండి 30,000 వరకు అవుతుందని చెప్పారు. ఆ డబ్బులు నేను సొంతంగా పెట్టుకోవాలి కాబట్టి అక్కడ ఎప్పటి నుండి ఉంటున్నా కొంతమందిని ఎంక్వైరీ చేస్తే ఒక మంచి ఐడియా ఇచ్చారు. yatra.com అనే యాప్ చూస్తే అందులో టికెట్ రేటు కేవలం 19,000 మాత్రమే ఉంది. వెంటనే బుక్ చేసుకొని రావడం జరిగింది. అలాగే మీరు ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి చోట్లకు ఏదైనా పని మీద వెళ్ళి హోటల్ రూమ్ డైరెక్ట్గా బుకింగ్ చేసుకుంటే ఒకవేళ ఆ హోటల్లో రోజుకు 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే అదే మేక్ మై ట్రిప్, గో ఐబోబో లాంటి ఆన్లైన్ యాప్లో బుక్ చేసుకుంటే 1,300కో 1,500కో ఇస్తారు. ఈ విషయం మార్కెటింగ్లో ఉన్న చాలామందికి ఇప్పటికే తెలుసుంటుంది. నెంబర్ 14, స్మోకింగ్. మీరు రోజుకు 5 సిగరెట్లు తాగుతున్నారు అనుకుందాం. అంటే యావరేజ్గా రోజుకు 50 రూపాయల ఖర్చు అయితే నెలకు 1,500. అయితే ఈ నష్టం చాలా తక్కువ, ఎక్కువ నష్టం ఆరోగ్యానికి. దీనివల్ల వచ్చే జబ్బుల్లో ముఖ్యమైనవి లంగ్ క్యాన్సర్, COPD, హార్ట్అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, టైప్2 డయాబెటీస్, ఆస్మా లాంటివి వస్తే డబ్బుతో కూడా కొన్ని నయం కాకపోవచ్చు. నేను 2010 సంవత్సరం వరకు చైన్ స్మోకర్గా ఉన్న నేను ఎప్పుడైతే ఈ విషయాలు తెలిసి కొంతమందిని ప్రాక్టికల్గా చూసిన తర్వాత పట్టుదలతో మానేశా. ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. నెంబర్ 15, ట్యాక్సీ అండ్ క్యాబ్స్. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్న ట్యాక్సీలు కానీ క్యాబ్స్ కానీ ఒక రూల్ ఫాలో అవుతుంటాయి. అదేంటంటే డైనమిక్ ప్రైసింగ్. అంటే ఒక ప్రదేశంలో ఎక్కువ బండ్లు అవైలబుల్గా ఉంటే అప్పుడు మనకు ఫేర్ తక్కువ చూపిస్తుంది. బండ్లు తక్కువగా ఉంటే ఎక్కువ మంది నుండి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఫేర్ ఎక్కువగా చూపిస్తుంది. అప్పుడు ఎవరికైతే అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఉందో వారే బుక్ చేసుకుంటారు. మీకు ఇటువంటి సందర్భాలు ఎదురవ్వకుండా ఉండాలంటే మీరు ట్యాక్సీ, క్యాబ్లకు సంబంధించిన ఎన్ని యాప్లు ఉన్నాయో అన్నీ మీరు మీ మొబైల్లో ఉంచుకోండి. అప్పుడు ఏది బెటర్ ఫేర్ ఉంటే అది బుక్ చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 16, నో కాస్ట్ ఈఎంఐ. నో కాస్ట్ ఈఎంఐ అంటే మీరు ఒక వస్తువును డబ్బు లేకుండానే కొనుక్కొని ఏమాత్రం వడ్డీ లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించడం. దీనివల్ల టెక్నికల్గా మనకు ఏమాత్రం నష్టం లేదు, కానీ బ్యాంకులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు ఎప్పుడైనా కట్టకుండా దొరక్కపోతారా అని.
క్రెడిట్ కార్డ్ పేమెంట్స్లో ఎగ్గొట్టేవారు చాలామంది ఉంటారు కనుక దాని వడ్డీ ఎక్కువగానే ఉంటుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐలో కూడా చాలా కిటుకులు ఉంటాయి, అవి మనం తర్వాత వీడియోలో చూడవచ్చు. అయితే మీరు ఒకే ఒక్క పని చేయండి, మీరు ఎప్పుడు మర్చిపోకుండా మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్కు ఈఎంఐ డేట్ కన్నా ముందే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెంబర్ 17, కొన్ని అప్పుల్ని ముందే కట్టుకోవడం. అప్పులు తీర్చడం ఎలా అనే వీడియోలో నేను ఇది ఇంతకుముందే చెప్పడం జరిగింది. చెడ్డ అప్పుల్ని త్వరగా వదిలించుకోవాలి, లేకపోతే వాటిని మంచి అప్పులుగా మార్చుకోవాలి. ఈఎంఐ సీక్రెట్స్ అనే వీడియోలో నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పడం జరిగింది. ఈఎంఐలు కట్టే చివరి సంవత్సరాల్లో మీ వడ్డీ తక్కువగా ఉంటుంది, అప్పుడు అప్పు తీర్చడం కంటే ఈఎంఐ కట్టడమే ఉత్తమం. ఆ వీడియోని మీరు చూసిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకోవడం బెటర్. నెంబర్ 18, బుక్ టికెట్స్ 3 మంత్స్ ఇన్ అడ్వాన్స్. మీరు హైదరాబాద్ నుండి తిరుపతికి ఫ్లైట్లో వెళ్ళాలంటే 6,000 నుండి 7,000 దాకా ఖర్చు అవుతుంది. కానీ మీరు 3 నెలల ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఉన్నట్లయితే కేవలం 3,500 రూపాయలే ఖర్చు అయ్యేది. ఇక్కడ కూడా డైనమిక్ ప్రైసింగ్ అనే రూల్ వర్తిస్తుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న రోజున ఫేర్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువగా ఉంటే ఫేర్ కూడా తక్కువగానే ఉంటుంది. అందుకే వీకెండ్స్లో కూడా ఫేర్ ఎక్కువగానే ఉంటుంది. నెంబర్ 19, ఏసీల వల్ల వచ్చే కరెంటు బిల్లు. మన దేశంలో ఏసీ యొక్క కరెంటు బిల్ సేవ్ చేయాలంటే దాని టెంపరేచర్ను 24 నుండి 26 డిగ్రీల మధ్య మాత్రమే సెట్ చేసుకోవాలి. అప్పుడు దాని కంప్రెసర్ మీద లోడ్ పడదు కాబట్టి కరెంటును తక్కువగా తీసుకుంటుంది. మీరు సంవత్సరానికి కనీసం 4,000 నుండి 6,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా. నెంబర్ 20, గ్రాండ్ సేల్ కోసం వెయిట్ చేయండి. మీరు ఎప్పటి నుండో కొనాలనుకుంటున్న వస్తువుల్ని ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ సంవత్సరానికి 5-6 సార్లు పండగల సమయాల్లో గ్రాండ్ సేల్ అని, బిగ్ బిలియన్ సేల్ అని పెడుతుంటారు. అప్పుడు 5 నుండి 20% వరకు డిస్కౌంట్ ఇస్తుంటారు. అలా అని ఏది పడితే అది కొనవద్దు. లిస్ట్ రాసుకోమని ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో చాలామందికి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి, అంటే తక్షణ తృప్తి కావాలి. ఈరోజు టీవీ కొందామనుకుంటే ఎలాగైనా ఈరోజు కొని తీరాల్సిందే అన్నట్లు ఉంటుంది. నెంబర్ 21, క్యాష్ బ్యాక్. ఏదైనా ఒక కొత్త పేమెంట్ యాప్ తనను తన ప్రమోట్ చేసుకోవడం కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనకు గూగుల్ పే అలాంటి ఆఫర్స్ ఇచ్చింది, ఇప్పుడు అమెజాన్ పే ఆ పని చేస్తుంది. గత 2 సంవత్సరాలు నాకు వచ్చిన క్యాష్ బ్యాక్స్ ఎంత అనేది మీరు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. అందుకే అటువంటి వాటిని ఉపయోగించుకోండి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు మరి. నెంబర్ 22, ఎనర్జీ సేవింగ్స్. సిఎఫ్ఎల్ మరియు ఎల్ఈడి బల్బులు గంటకు 10 వాట్స్ నుండి 15 వాట్స్ వరకు కరెంటును ఉపయోగించుకుంటే, ట్యూబ్ లైట్లు గంటకు 36 వాట్స్, పాత బల్బులు గంటకు 60 వాట్స్ కరెంటును ఉపయోగించుకుంటాయి. అంటే ట్యూబ్ లైట్లతో పోలిస్తే ఇవి 50% కంటే తక్కువ కరెంటును ఉపయోగించుకుంటాయి. లైఫ్ స్పాన్ కనుక చూసినట్లయితే ఎల్ఈడి బల్బులు 50,000 గంటల వరకు పనిచేస్తే, ట్యూబ్ లైట్లు 15,000 గంటలు, సిఎఫ్ఎల్ బల్బులు 10,000 గంటల వరకు పనిచేస్తాయి. నెంబర్ 23, రూఫ్ గార్డెన్. మార్కెట్లో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఎందుకంటే వాటి సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ అవడం వల్ల. చాలా పల్లెటూళ్ళలో కోతల బెడద కారణంగా వాటిని ఎక్కువగా పండించట్లేదు. దానికి పరిష్కారంగా ఈ రోజుల్లో రూఫ్ గార్డెన్లు పెంచుకోవడం మొదలైంది. ఇంటి స్లాబ్ పైనే అన్ని రకాల కూరగాయలు పండించడం వలన డబ్బు ఆదా అవడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వీటికి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా కుదవలేదు. నెంబర్ 24, ఆర్ఓ ప్లాంట్. ఇప్పుడు ప్రతి ఇంట్లో మంచినీటి కోసం ఒక ఆర్ఓ యూనిట్ పెట్టుకోవడం సాధారణం అయిపోయింది. మంచి కంపెనీది కొనాలంటే కనీసం 20,000 పెట్టాల్సిందే. అలా కొన్న సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం ఏఎంసీ కోసం 5,000 రూపాయలు కట్టాలి, అంటే రోజుకి 14 రూపాయలు. ఈ రోజుల్లో చాలా షాపుల్లో ఆర్ఓ వాటర్ లూజ్గానే అమ్ముతున్నారు. 20 లీటర్లకు 10 రూపాయలు తీసుకుంటారు వారు. రోజుకు 10 రూపాయలు అంటే సంవత్సరానికి 3,650. కొన్ని రోజులు నీళ్ళు ఎక్కువ తీసుకున్నాం అనుకుందాం, 4,000 రూపాయలు మించదు. కాకపోతే ఇక్కడ మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏది బాగుంటుందో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నెంబర్ 25, ఫస్ట్ డే సేల్. ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ను లాంచ్ చేసినప్పుడు కంపెనీలు కొన్ని డిస్కౌంట్లు ఆఫర్స్ ఇస్తుంటాయి, ఎందుకంటే మార్కెట్ను టెస్ట్ చేయడం కోసం మరియు మార్కెట్ నుండి రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం. అలాంటి సందర్భాల్లో 20 నుండి 40% దాకా తక్కువ రేట్లోనే కొనుక్కునే సౌలభ్యం ఉంటుంది. నెంబర్ 26, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా సులభం, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరి. అందుకోసం మీరు ఫైనాన్స్కి సంబంధించిన మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండండి. మన ఛానల్ లాంటి ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. మీకు ఉపయోగపడే ఆన్లైన్ వెబినార్స్ అటెండ్ అవుతూ ఉండండి. అప్పుడు మీరు త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి అవకాశం ఉంటుంది. బీ రిచ్, స్టే రిచ్.